Subscribe to Color Frames. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఈ ఏడాది చివరిలో మెగా వేలం జరగనుంది అయితే ఈ సీజన్లో ఆయా జట్లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి జట్టు సభ్యులే కాకుండా కెప్టెన్లు కూడా మారే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్లో రుతురాజ్ గైక్వాడ్కు కు క్యాప్టెన్సీని అప్పగించింది గైక్వాడ్ పద్నాలుగు మ్యాచ్లలో చెన్నైకు క్యాప్టెన్గా వ్యవహరించాడు అందులో ఏడు మ్యాచ్లలో జట్టును విజయపదంలో నడిపించగలిగాడు మరో ఏడు మ్యాచ్లలో జట్టు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోయింది ఐదో స్థానంతో టోర్నీ నుండి నిష్క్రమించింది కాగా వచ్చే సీజన్లో చెన్నై క్యాపిటన్సీలో మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లెసెస్ అంచనాలను అందుకున్నాడు ముఖ్యంగా ప్లే ఆఫ్ రేస్లో జట్టును గెలిపించడంలో డూప్లెసెస్ పాత్ర ఎంతగానో ఉంది డూప్లెసెస్కు ఒక ఆటగాడిగా మరియు కెప్టెన్గా మంచి మార్కులే పడ్డాయి అయితే ఇప్పటికే ఆ జట్టు ట్రోఫీని గెలవలేకపోయింది అందువల్ల డూప్లెసెస్ను మ్యాచ్ విన్నర్గా చూడాలంటే ఆయనపై బాధ్యతలు పెట్టకూడదని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్కి ఆర్సీబీకి కొత్త క్యాప్టెన్ వచ్చే అవకాశం లేకపోలేదు లక్నో సూపర్ జీన్స్ కెప్టెన్ మార్పు తథ్యం రెండు వేల ఇరవై రెండు ఎడిషన్ నుంచే లక్నో జట్టు బాధ్యతలో కేఎల్ రాహుల్ చేపట్టాడు అయితే రాహుల్ క్యాప్టెన్సీలో జట్టు పరిస్థితి ఏమీ మారలేదు పైగా చివరి సీజన్లో ఫ్రాంచైజీ ఓనర్ రాహుల్పై అసహనం వ్యక్తం చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ రాహుల్కు అండగా నిలిచారు సో రాబోయే సీజన్లో అతని స్థానంలో మరొకరికి జట్టు కమాండును అప్పగించవచ్చు పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ జట్టుకు పెద్ద సమస్యగా మారింది రెండు వేల ఇరవై పంజాబ్ బాధ్యతలను ధావన్ తీసుకున్నాడు కానీ అతని క్యాప్టెన్సీ జట్టును ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది ప్లే కూడా చేరుకోలేకపోయింది కాదు గత సీజన్ లో ధావన్ తన ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు మిగిలిన మ్యాచ్లలో శామ్ కరణ్ జట్టు క్యాప్టెన్సీని చేపట్టాడు గత ఏడాది ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీలో భారీ మార్పు జరిగింది ఐదు సార్లు ముంబైని చాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు కానీ ఆ నిర్ణయం జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది ప్రతి సీజన్ లోపల ట్ గా బదులకు దిగే ఆ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది పాండే సారథ్యంలో ముంబై భారీగా నష్టపోయింది మరోవైపు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ కప్ గెలుచుకుంది దీని కారణంగా ముంబై కెప్టెన్గా మళ్లీ రోహిత్ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ఐపీఎల్ నిర్వాహకులు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మెంటర్ పాంటింగ్ను తొలగించడంతో పంత్ కూడా జట్టును వీడే అవకాశం ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు పంత్ ఢిల్లీని విడిచిపెడితే వచ్చే ఐపీఎల్ సీజన్లో అక్షర్ పటేల్ జట్టుకు నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి